హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ మరో కాలర్. నమస్తే అండి. గారు, మార్కెట్ లో ఒక 7-8 సంవత్సరాల నుంచి ఉన్నానండి. వచ్చిన సమస్య ఏంటంటే ఫస్ట్ లో అందరి లాగానే కొనంగానే తగ్గిపోవడం, ఏం చేయాలో అర్థం కాక దాని టైంలో మీ ఛానల్ ద్వారా మీరు ద్వారా చాలా నేర్చుకున్నాను సార్. నిజం చెప్పాలంటే మీరు నా గురువు అనుకోవాలి. ఇప్పుడు సమయం, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎంటర్ అవడం ఈజీగా అయిపోతున్నాను, కానీ ఎగ్జిట్ అవ్వాలంటే ఇప్పుడు కరెక్ట్ గా బజాజ్ ఫైనాన్స్ 2011లో కొన్నాను. అది చక్కగా మల్టీ బ్యాగర్స్ అనే, అట్లాగే టీఆర్ఆమ్స్ కొన్నాను. కొన్ని ఏమేంటంటే 2 బ్యాగర్ అవుతున్నాయి, 3 బ్యాగర్ అవుతున్నాయి. ఇప్పటికీ నా పోర్ట్ఫోలియో 40% ప్రాఫిట్ లోనే ఉన్నాను. మరి అదంతా మీరు అయ్యవల్ల అనుకోవాలి. నేను సమయం ఇప్పుడు కొన్ని ఇంట్లో పోతున్నాయి. లుమాక్స్ ఇండస్ట్రీస్ ఉంది, అది నేను కొన్న రేటుకి వచ్చేస్తుంది. కొన్ని ఇంకా ఉన్నాయి, హెరిటేజ్ ఫుడ్స్ కొన్నాను, అది మల్టీ బ్యాగర్ అయింది, తగ్గిపోయింది. ఇంకా చాలా సడన్ గా గుర్తు రావట్లేదు. అలా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు నేను ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలని నాకు అర్థం కావట్లేదు సార్. లోపలికి వెళ్తాం మాత్రం చక్కగా వెళ్ళిపోతున్నాను. చక్కగా హై రేట్ లో ఆల్ టైమ్ హై రేట్ చూసుకుని మీరు చెప్పినట్టు కొంచెం కరెక్షన్ వచ్చేస్తే ఎంటర్ అవుతున్నాను. ఇదే నా వచ్చేసిన కృషి అంతా తగ్గిపోతుంది. మళ్ళీ అలా బోర్డు తగ్గిపోయిన స్టాక్స్. సో గురుదక్షిణ ఏమైనా ఇస్తున్నారా అయితే? మరి తప్పకుండా సార్, తప్పకుండా. అయ్యో భలే వారి. ఓకే, జస్ట్ ఫన్నీ నోట్ లో అండి. సో యా, చాలా సంతోషం అండి. మీ దీవెనలే మాకు గురుదక్షిణ అనుకోండి. వీఆర్ ఆల్వేస్ వెరీ హ్యాపీ. కాకపోతే ఏంటంటే అది మీరు ఏదైతే అంటున్నారో ఎక్కడ అమ్మాలో తెలీదు. అంటే మంచి కంపెనీ మనం ఒక అట్రాక్టివ్ వాల్యుయేషన్ దగ్గర కొన్నప్పుడు వీ నీడ్ నాట్ సెల్ ఇట్ ఫర్ లైఫ్ టైం అనేది పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ గతంలో మనకి చెప్పారు. ఇప్పుడు వారెన్ బఫెట్ గారు కానివ్వండి, లేకపోతే మన ఇండియాలో రాకేష్ జుంజునవాలా, ఇటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కటి 15-20-25 ఏళ్ళు ఉంచుకున్నారు. ఇప్పుడు ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్నది కాబట్టి చెప్తున్నానండి. ఉదాహరణకి ఆయన దగ్గర లూపిన్ ఉంది. లూపిన్ 2 ఇయర్స్ బ్యాక్ 2200 దాకా వెళ్ళింది. ఇప్పుడు కూడా 800లో ఉంది. రీసెంట్ టైమ్స్లో అది కూడా 700 దాకా వచ్చింది. సో ఆయనే అమ్మలేదు, ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇంక్రీజ్ చేశాడు. సో ఓవరాల్ పోర్ట్ఫోలియోలో మనకి మంచి కంపెనీలు ఉంటాయి. ఇట్ క్యాన్ బి 8-10 ఆర్ మ్యాక్సిమం 15-20 కంటే ఎక్కువ ఉండకూడదండి. 1 or 2 shares డెఫినెట్లీ క్షీణిస్తుంటాయి, అది అమ్మలేదే అన్న మనకి సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది. కానీ వీ కెనాట్ బి రైట్ ఆల్ ద టైమ్. ఒకటి మీరు లూమాక్స్ అని అడిగారు, అది ఆల్మోస్ట్ నేను కొన్నాను. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే మారుతి 10,000 నుంచి 6,500 వచ్చింది, ఐషర్ మోటార్స్ 34,000 నుంచి 20,000 వచ్చింది. అండ్ ఇలా మనకి ఆటోమొబైల్ షేర్స్ అన్నీ కూడా ఎప్పుడైతే క్షీణిస్తున్నాయో ఆటో ఆన్సర్లు డెఫినెట్గా అంత రాణించదు. సో ఇది ఒక క్లూ. ఇట్లా మనం కొన్ని క్లూలు తీసుకుని ఆటోమొబైల్ షేర్స్ డిస్ట్రాయ్ అవుతున్నప్పుడు ఆర్ పడుతున్నప్పుడు మన దగ్గర ఎంత మంచి ఆటో ఆన్సర్లు ఉన్నాయి, ఇంక్లూడింగ్ బాష్ విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఆటో ఆన్సర్లు, అది 26,000 దాకా వెళ్ళి 17,000 దాకా వచ్చింది. సో ఇటువంటి క్లూస్ మనకి మార్కెట్ ఎప్పుడు ఇస్తుంది కాబట్టి అట్లాంటప్పుడు ఒకసారి ఎగ్జిట్ తీసుకోండి, పర్వాలేదు. ఒకవేళ లుమాక్స్ కాకపోతే ఇంకొక మంచి ఆటో ఆన్సర్లీ దొరుకుతుంది. అలాగే మీకు బజాజ్ ఫైనాన్స్ రీటైల్ ఫైనాన్స్లో 1 కాబట్టి రకరకాల ఎన్బిఎఫ్సీస్ ఉన్నాయి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, రీటైల్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, ట్రక్ ఫైనాన్సింగ్ కంపెనీస్ ఉన్నాయి. సో 1 or 2 shares వీ మే మేక్ మెగా మనీ, బట్ అన్నిట్లో అలా ఉండాలని లేదు. సో ఆ కొంచెం మెళకువలు మీరు నేర్చుకోవాలి. ఇది ఒక నిమిషంలో మనం చెప్పడానికి కాదు, ఎప్పుడైనా వీలున్నప్పుడు మీరు డీటెయిల్గా వస్తే వీ కెన్ ఆల్వేస్ కాల్. రెగ్యులర్ వర్క్షాప్స్ నేను ఆర్గనైజ్ చేస్తుంటాం కాబట్టి వీలుంటే రండి. సో ఇలాంటి ఎన్లైటింగ్ సెషన్స్ ఇంకా అందులో చాలా ఉంటాయి మనకి. ఒక